जमील खान रायदुर्गम ग्राम पट्टण रायदुर्गम अभिवृद्धि अने कुंटपड़ी मध्यकाल इंतक मुझे प्रभुत्म चला बागने काकते सारी एलक्षन मेमंत मदत एवरते अभिवृद्धि वाले ओटल गेल का दौर्जन्या आटंका अभी चेसी एदो बी फारेकोव इला दौर्जन्य ओटल मेकते पिंचन पीकता रेषन पीकता बेदरी अट्ला ओटल के भयपड़े प्रसक्ति लेवर अभिवृद्धि वाले मे ओटल सर वी रायदुर्गम अभिवृद्धि अभिवृद्धि चंदे तेलुगुदेश पार्टी तप वेरे चेयलेदना इकड़ा तेलुगुदेश पार्टी चेसिंदे अभिवृद्धि कनपड़ती वैएस जगन జగన్ మోహన్ రెడ్డి వచ్చి 20 నెలలు అయినా ఒక కాలువ కాని ఒక రోడ్డు కాని ఇంకొకటి ఏదైనా ఇట్లా పని చేస్తాం శంకుస్థాపన చేస్తామని రామచంద్ర రెడ్డి కాని చేసిండేది ఏమీ లేదు అంత శూన్యం ఏమన్నా చేసింటే మన గత ప్రభుత్వంలో ఉన్న కాలు శ్రీనివాసులు చేస్తున్నారు అవే కనబడతాయి తప్ప వేరే ఏమీ లేదండి ఇక్కడ సార్ ముస్లిం మైనారిటీలకు పెద్ద ఎత్తున మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ మోహన్ రెడ్డి చెప్తున్నారు ఈ నేపథ్యంలో మీరు మైనారిటీల కోసం మీరు ఏం వచ్చాయి ఏమేం చేశారు అది చెప్పండి అన్న మైనారిటీలు అంటే దుల్హన్ తోఫా కట్ అయ్యిందా రంజాన్ తోఫా కట్ అయ్యిందా మైనారిటీ లోన్లు ఇంతవరకు ఒక్కరికన్నా ఇచ్చినారా మైనారిటీ కార్పొరేషన్ నుంచి ఏమి ఏమి ఇచ్చినారని వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని ఏది చేయలేదండి ఉన్న పెన్షన్లు తొలగిస్తున్నారు ఉన్న రేషన్ కార్డులు తొలగిస్తున్నారు ముస్లిమ్స్ కేమ్ చేసిండేది ఏమీ లేదండి ఇక్కడ మైనారిటీలకు ఏమీ చేసిండేది ఏమీ లేదు వీళ్ళు వచ్చి చేసిండేది ఆయన చేస్తున్నాడు అదే కంటిన్యూ అయినా కూడా మేము సంతోషపడేవాళ్ళం దాన్ని కూడా తొలగిస్తున్నారు కాబట్టి మేము ఎవరైతే మాకు సంక్షేమంగా పథకాలు అమలు చేస్తారో వాళ్ళకే ఓటేస్తామండి రాజన్న రాజ్యం తెస్తానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పరిపాలన కూడా చూశారు అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది రాజశేఖర్ రెడ్డి పరిపాలన మేము ఒప్పుకుంటాం సార్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి పరిపాలన లేదు రాజారెడ్డి పరిపాలన వచ్చింది సార్ ఇక్కడ రాజారెడ్డి పరిపాలన నడుస్తుంది సార్ ఇక్కడ సార్ పెట్రోల్ డీజిల్ విరితంగా పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులు అనేది పెరిగిపోయినాయి పలకడానికి పరిస్థితి సార్ చెప్పరా సార్ అది కూలీ చేసి మనిషి 300 రూపాయలు తీసుకొని వస్తే మధ్యమ క్వార్టర్ తాగితే 200 రూపాయలు ఆడపెట్టి 100 రూపాయలు ఇంటికి తెస్తే ఒక లీటర్ మంచి నూనె అది పామాయిల్ తీసుకోకపోతే 135 రూపాయలు అయింది సార్ ఈ కష్టకాలంలో బతకడం చాలా కష్టంగా ఉంది విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి ప్రతి రోజుకు రోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఊరికే పెంచుతూనే ఉన్నారు తప్ప వీళ్ళేమి అడుగు బలహీనల గురించి ఆలోచన చేసే ప్రసక్తి లేదు సార్ ఈ ప్రభుత్వం డైరెక్ట్ డబ్బులు ఇస్తున్నాము మీకు అంటున్నారు సార్ దానిపైన మీరు ఏం చెప్తారు డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నాము మీ అకౌంట్లోకి మాకు మేము మంచి చేస్తున్నాము మాకే ఓట్లు వేయండి అంటున్నారు అది కరెక్టా డబ్బులు వేయడము రేట్లు పెంచడం కరెక్టేనా మాకి 110 మందికి డబ్బులు ఇచ్చి 100 మందితో 90 మందితో లాక్కుంటున్నారు సార్ వీళ్ళు వీళ్ళు అమాయకుల్ని మొబ్బెపెట్టి చేస్తున్నారు ఇవి ఈ ఏమి ప్రయోజనం లేదు డబ్బులు వేయడం దాంట్లో డబ్బులు తీసుకుంటారు ఒక రోజులో తింటారు వాళ్ళు కొన్ని రోజులు గడుపుకొని మళ్ళీ అదే ఇబ్బంది మళ్ళీ మేమంటాం ట్యాక్సులు కట్టాల్సిందే విపరీతంగా ఇది పెరిగిపోయిండే ఆ రేట్లు పెరిగిండేదానికి మేము భరించాల్సిందే ఏమి ఒక చేత్తో ఇచ్చి 90 చేతులతో లాక్కుంటున్నారు సార్ దీంట్లో ఏమి ప్రయోజనం ఏమి లేదు సార్ డబ్బులు ఇచ్చారు దాంట్లో చివరిగా చెప్పండి రాయదుర్గంకు మున్సిపల్ ఎలక్షన్ జరగబోతుంది రేపు నెల 10వ తారీఖున ఎలాంటి అభ్యర్థులు ఎన్నుకుంటారు మీరు సార్ మేమైతే తెలుగుదేశం పార్టీ చేసిండే అభివృద్ధిలే ఉన్నాయి కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ పక్కే ఉంటాం సార్ మైనారిటీలో తెలుగుదేశం అభ్యర్థిని చైర్మన్గా కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాము ఇన్షాల్లా ఆయనే కూర్చుంటారు తెలుగుదేశం అభ్యర్థినే కూర్చుంటాడు ఇక్కడ రాయదుర్గంలో రాయదుర్గం చరిత్ర ఉంది తెలుగుదేశంకి కంచుకోట అని అది ఎప్పటికీ చెదిరిపోదు వీళ్ళు వచ్చి ఏం జిమ్మిక్కులు చేసినా కూడా గెలిచే ప్రసక్తే లేదు ఇక్కడ వాలంటీర్లను పెట్టి ఇంజిన్కి డబ్బు పంచుతూ మాకే ఓట్లు వేయాలా వేయకపోతే సంక్షేమ పథకాలని కట్ చేస్తామంటున్నారు అంటున్నారు అంటారు వాస్తవం సార్ వీళ్ళు అంటుండేది వాళ్ళు అధికారం ప్రచారం కోసమే వీళ్ళని పెట్టుకున్నారు వాలంటీర్స్ని వీళ్ళేమే సౌకర్యం కోసం పెట్టుకోలేదు ఏమి ఇది ఆటోలు పెట్టినారు ఏం ప్రయోజనం సార్ అది ఆటో ఆడొచ్చి నిలబడతాడు మేము వరుసగా పోయి నిలబడాలా వాడు వచ్చినప్పుడు మేము ఉండాలి కదా సార్ ఇక్కడ ఎప్పుడో రావడము వాడు వచ్చినప్పుడు మేము లేము ఇంతవరకు అయితే కూడా మేము ఇంకా సప్లై కాలేదు సార్ ఇక్కడ ఇంతవరకు అయితే కూడా మేము స్టోర్లో ఉంటే ఎప్పుడో మాకు టైం ఉన్నప్పుడు పోతాం తీసుకొస్తాము దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆటోలు పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి వృతాగత సార్ ఇవి
ఇదేమో పతకమంటారు దీన్ని అంత పిచ్చి చేష్టలు చేసుకుంటుంటే మన డబ్బుల్లో బీదల డబ్బులతోనే కదా సార్ ఇవన్నీ వెళ్ళే ఏలేది జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన లాస్ట్ మాట ఏం చెప్తారు మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వరస్ట్ సార్ ఏం పనికి రాడు ఏ ఏమంటే వాళ్ళు దౌర్జన్యాలతో వస్తున్నారు గడ్డకి అంతే తప్ప లేకపోతే జమిలీ ఎలక్షన్ రాను సార్ చూపెడతాం అదే ఎవరు చేసినారో వాళ్ళదే మీరు ఏం పని చేస్తారన్నా మేమంతా రైతులేనప్ప రైతులు రైతులకు ఏ ప్రభుత్వం బాగా చేసింది అది చేసింది ఎట్లా చెప్తా అందరూ చేస్తున్నారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరిగినాయి నిత్యావసర సరుకులన్నీ విపరీతంగా పెరిగినాయి ఎలాంటి వాళ్ళని మీరు ఎన్నుకుంటారు అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకుంటారా డబ్బులు ఇచ్చే వాళ్ళని ఎన్నుకుంటారా రాయదుర్గం ప్రజల మూడు ఎలా ఉంది చెప్పాక నా పేరు నాగరాజు నేను ఇక్కడ రాయదుర్గం మిషన్ టైలర్ పని చేస్తున్నాము ఇక్కడ ఉంటున్నాము నేను మాకు ఈ రెడీమేడ్ పని బ్యాగ్లో ప్యాంట్లు కుడుతున్నాము నేను 20 నుంచి పని చేస్తున్నాను కానీ మాకు ఏం ఆధారం లేదు దీంట్లో పని అంతగా పని తక్కువ ఉంది సీజన్ తక్కువ ఉంది ఇప్పుడు ఏమి నేను వారానికి 1000 రూపాయలు పని చేసుకుంటున్నాను ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఏమైనా అందిందా నాకేం ఇంతవరకు అందలేదు సార్ అందరికీ డబ్బులు ఇస్తున్నారు కదా మీకెందుకైతే రెడీమేడ్ అంటే అది రెడీమేడ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ మాకు ఇది మిషన్ రెండు మిషన్లు ఉన్న కుడుతున్నాము కానీ మాకు ఏం ఆధారం రాలేదు కుడుతున్నాము కానీ ఇంట్లో రెండు మిషన్లు నడుచుకున్న మిషన్ కుడుతున్నాము 1000 రూపాయలు అంటే 4000 నెలలు సంపాదిస్తే కుటుంబ పోషణ ఎలా అవుతుంది చాలా ఇబ్బందిగా ఉంది మరి రేట్లు పెరిగినాయి అప్పులు చేసుకున్నాము అప్పులు కట్టేకి ఇబ్బందిగా ఉంది అన్ని రేట్లు పెరిగినాయి కదా దానిమీద ఏం చెప్తావు నువ్వు ఏం చెప్తామండి చాలా ఇబ్బందిగా కట్టేకి అది ఇంట్లో నడవట్లేదు అప్పులు చేసుకుని అట్లే నడుచుకుంటున్నాము ఇంకే తెచ్చుకుని 2 సంవత్సరాలు అయింది వైసీపీ వచ్చి ఏమైనా చేసిందా మీకు నాకేమేమి లేదు ఇది నాకు పింఛన్ వస్తుంది నేను వికలాంగుని నాకు 3 నెలలకు 3000 పింఛన్ వస్తుంది ఏదో దాని ఆధారం మీద నేను ఇట్లా నడుచుకుంటున్నాను ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా ఎలాంటి వాళ్ళని అనుకుంటారు మీరు సో ఇప్పుడు కొత్తగా చూస్తాము చూసి అభివృద్ధి చేసే వాళ్ళని ముందుకు మేము ఓటేస్తాము మాకు నగర అభివృద్ధి గ్రామం కోసం మనకి అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓటేస్తాము మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా అందరూ ఇండ్ల కాడికి వస్తారు ఓటు మాకేండి మాకేండి అని ఎవరికి వేస్తారు మీరు మేము అదే మంచినీళ్ళుగా ఇప్పుడు మంచినీళ్ళు వస్తాయి మంచినీళ్ళు ఇడిస్తే ఇట్లా ఏమైనా మనకి గ్రామ అభివృద్ధి చెందితే చూసి వాళ్ళకి ఓటేస్తాం వీరేష్ రాయదుర్గం సార్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలనుకున్నాము ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి ఓట్లు వేస్తాము అభివృద్ధి చేసి గతంలో ఎవరు బాగా చేసినారు ఎట్లా చెప్పే అయితే అదే వాళ్ళకే తెలుసు ఈ రెండేళ్ళు గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే పింఛన్ వచ్చింది ఇప్పుడు ఇంకా రావటం లేదు కదా ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి నీకు ఏమైనా గవర్నమెంట్ చేసిందా ఎక్కడితే నువ్వు అంట ఏం లేదు ఎట్లా వాళ్ళని ఎన్నుకోవాలనుకుంటున్నావు ఇట్లా మన అన్నయ్య ఉన్నాడు కదా శ్రీనివాసులు అన్న అభివృద్ధి చేసే వాళ్ళకి ఓట్లు అట్లా
ఎలక్షన్ ఉంది పదో తేదీ సైకిల్ కొట్టుకు ఓటైల టైం ఉంది ఆశీర్వాదం చేయి తప్పకుండా వేయాలమ్మా ఇది ఇక్కడ రాయదుర్గం ప్రజల అభిప్రాయం. మోసకారి మాటలు చెప్పే రాజకీయ నాయకుల ఆట కట్టిస్తామని రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే అభివృద్ధి చేస్తారో అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తారో అభివృద్ధికి కట్టుబడి ఉంటారో అలాంటి పార్టీలనే గెలిపిస్తామని రాయదుర్గం ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కీప్ వాచింగ్ మైరా టీవీ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.